Hi students, today's session motion and time. Motion and time. Chalanamu mariyu kalamu dooramulapai important bits discuss cheskundam. I wish you all the best. Today's session, first question on the screen. Find the displacement of the seconds hand in a minute. Second hands ante మన వాచ్ లో సెకండ్ల ముళ్ళు చూస్తే ఒక మినిట్ ఒక నిమిషంలో ఎంత డిస్ప్లేస్మెంట్ చేస్తుంది అన్నాడు. మీకు తెలుసు ఒక నిమిషంలో వన్ మినిట్ లో సెకండ్ హ్యాండ్స్ ఏమవుతుంది, ఒక రౌండ్ కంప్లీట్ చేస్తుంది. అంటే వన్ మినిట్స్ లో సెకండ్ల ముళ్ళు బయలుదేరిన చోటు నుండి, అంటే 12 మీద బయలుదేరి తిరిగి 12 మీదకే వచ్చి చేరుతుంది. సో డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది, జీరో అవుతుంది. డిస్ప్లేస్మెంట్ జీరో అవుతుంది. ఇఫ్ ఎనీ బాడీ ట్రావెలింగ్ ఫర్ సమ్ టైమ్ రీచెస్ ద ఇనిషియల్ పాయింట్ దట్ ఈస్ స్టార్టింగ్ పాయింట్ దెన్ ద డిస్ప్లేస్మెంట్ ఈ జీరో అనమాట. సో బయలుదేరిన చోటుకు తిరిగి వస్తే డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే జీరోమా. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద మినిట్స్ హ్యాండ్ ఇన్ వన్ అవర్ ఇన్ అన్ అవర్ అన్నాడు. గంటల్లో నిమిషంల ముళ్ళు ఎంత డిస్ప్లేస్మెంట్ చేస్తుంది అన్నాడు. సో ఒక గంటలో నిమిషంల ముళ్ళు మీకు తెలుసు తిరిగి బయలుదేరిన చోటుకే వస్తుంది. కాబట్టి డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది, జీరో అవుతుంది. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద హవర్ హ్యాండ్ ఇన్ ఏ డే, అవర్ హ్యాండ్ ఇన్ ఏ డే. అవర్స్ హ్యాండ్ అంటే మే గంటల ముళ్ళు ఒక రోజులో ఎంత డిస్ప్లేస్మెంట్ చేస్తుంది. మీకు తెలుసు గంటల ముళ్ళు 12 గంటలకు ఒకసారి ఒక రౌండ్ పూర్తి చేస్తుంది. 12 గంటలకు ఒకసారి ఒక రౌండ్ పూర్తి చేస్తుంది. డే అంటే మే ఒక రోజు, ఒక రోజుకి ఎన్ని గంటలు, 24 గంటలు. 24 గంటలు 24 అవర్స్లో అవర్స్ హ్యాండ్ గంటల ముందు ఏమవుతుంది, 2 రౌండ్స్ కంప్లీట్ చేస్తుంది. టోటల్ ఏమవుతుంది ఆఫ్టర్ ఏ డే, 1 డే కంప్లీట్ అయ్యే కొద్దీ అవర్స్ హ్యాండ్ రీచెస్ ద ఇనిషియల్ పాయింట్, ఎక్కడి నుంచి బయలుదేరింది అక్కడికి వచ్చి చేరుతుంది. కాబట్టి డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఆల్సో 0 మీటర్స్. నెక్స్ట్ రామా కవర్స్ ఫస్ట్ 2 మీటర్స్ డిస్టెన్స్ ఇన్ 5 సెకండ్స్ అండ్ నెక్స్ట్ 2 మీటర్స్ డిస్టెన్స్ ఇన్ 5 సెకండ్స్. He covers 2 meters distance for every 5 seconds. This type of motion is called. So for every 5 seconds, he covers a distance of 2 meters. So he covers equal distances in equal interval of time. సమాన కాల వ్యవధులలో సమాన దూరాల్లో అది కవర్ చేస్తుంది. కాబట్టి అటువంటి మోషన్ ఏమంటారంటే యూనిఫామ్ మోషన్ అంటారు. నెక్స్ట్ వన్ మా సో ఇయర్ ఆల్సో 1 సెకండ్లో 5 మీటర్స్, నెక్స్ట్ 1 సెకండ్లో 5 మీటర్స్, నెక్స్ట్ 1 సెకండ్లో 5 మీటర్స్, నెక్స్ట్ 1 సెకండ్లో 5 మీటర్స్ పోయింది. టోటల్ డిస్టెన్స్ ఎంత పోయింది, 5 + 5 + 5 + 5 20 మీటర్స్ దూరము. ఎన్ని సెకండ్లో, 4 సెకండ్స్లో. సో కాబట్టి స్పీడ్ ఆఫ్ ద కార్, స్పీడ్ ఫార్ములా ఏమి, స్పీడ్ ఇజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్. స్పీడ్ ఫార్ములా ఏమంటే డిస్టెన్స్ బై టైమ్, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైమ్ టేకన్. సో ఇక్కడ టోటల్ డిస్టెన్స్ 20 మీటర్స్ బై టోటల్ టైమ్ 5 సెకండ్స్. 20/5 వేస్తే ఎంత వస్తుంది, 4 సెకండ్స్. 20/4, 4 తో 20 ఎన్నిసార్లు పోతుంది, 5 టైమ్స్ పోతుంది. సో స్పీడ్ ఎంత అవుతుంది, 5 మీటర్స్ పర్ సెకండ్. సి ఈస్ ద ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ బాడీ ఇన్ ఏ రెక్టిలీనియర్ మోషన్ దెన్ ఇట్ మూవ్. రెక్టిలీనియర్ మోషన్ మీన్స్ ఏ బాడీ ట్రావెల్స్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్ మోషన్. రెక్టిలీనియర్ అంటే ఒకే మార్గంలో స్ట్రేట్ గా వెళ్ళడము. దెన్ ఇట్ మూవ్స్ అలాంగ్ ఏ స్ట్రేట్ లైన్. ఏ ఇస్ ద ఆప్షన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పార్టికల్ కవర్స్ 1/4 ఆఫ్ ద సర్కిల్ ఆఫ్ రేడియస్ ఆర్. 1/4 ఆఫ్ ద సర్కిల్ ఆఫ్ రేడియస్ ఆర్. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ద సర్కిల్, సో ఇట్ ఈస్ ద సెంటర్. సో ఇఫ్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ, ఫ్రమ్
పాయింట్ ఏ 1/4 ఆఫ్ ద సర్కిల్ ఆఫ్ రేడియస్ ఆర్ అంటే రేడియస్ ఆర్ ఇచ్చినాడు 1/4 ఆఫ్ ద సర్కిల్ అంటే మీ రీచెస్ ద పాయింట్ బి ఈ పాయింట్ కు చేరింటాది ఈ పాయింట్ కు చేరింటాది కాబట్టి దెన్ ద డిస్టెన్స్ అండ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్ రెస్పెక్టివ్లీ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ అయింది సో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ ఈక్వల్ టు ఏమి మనకు ఫార్ములా 2πr మా 2πr ఫార్ములా సర్కిల్ సర్క్యులర్ రేడియస్ డైరెక్ట్ సారీ సర్క్యులర్ గా ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవుతూ ఉంటే వన్ కంప్లీట్ రౌండ్ కంప్లీట్ చేస్తే డిస్టెన్స్ 2πrకి ఈక్వల్ అంటే ఏ వద్ద బయలుదేరిన వస్తువు బి మీదుగా తిరిగి సర్క్యులర్ పాత్లో ఏ వరకు వస్తే ఎంత డిస్టెన్స్ మూవ్ అయిందంటే 2πr మూవ్ అయింది అంటాం ఇక్కడ 1/4 ఆఫ్ ద సర్కిల్ ఆఫ్ రేడియస్ ఉన్నాడు కాబట్టి 2πr/4 అప్పుడు 2తో 4 క్యాన్సిల్ అయిపోయి ఎంత వస్తుంది 2 వస్తుంది అంటే ఎంత వస్తుంది πr/2 వస్తుంది దెన్ సిమిలర్లీ డిస్ప్లేస్మెంట్ అంటే మీ స్ట్రైట్ లైన్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి ఏ నుండి బికి స్ట్రైట్ లైన్ డిస్టెన్స్ తీసుకోవాలా సో ఏ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఓ అనుకుంటే ఓఏబి అనేది ఒక ఏమవుతుంది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఓఏ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆరు ఓబి ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆరు నవ్ ఏబి ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ ఏ నుండి బికి స్ట్రైట్ లైన్ పాత్ షార్టెస్ట్ లెంగ్త్ ను మనం డిస్ప్లేస్మెంట్ గా తీసుకుంటాం ఇది కనుక్కోవాలంటే అకార్డింగ్ టు పైథాగరస్ థియరం లో మీకు ఈ స్టాండర్డ్కి రాదు కాకపోతే ఏం కనుక్కోవచ్చు అంటే మనకు ఏబి ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది రూట్ ఆఫ్ ఓఏ స్క్వయర్ అంటే ఆర్ స్క్వయర్ ప్లస్ ఓబి స్క్వయర్ ఇంకొక ఆర్ స్క్వయర్ అనమాట సో డిస్ప్లేస్మెంట్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ అవుతుంది దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2r² అవుతుంది 2r² అవుతుంది సో దట్ ఈజ్ ఈక్వల్ టు √2 × r అవుతుంది సో డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్స్ ఆర్ రెస్పెక్టివ్లీ అన్నాడు డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆర్ రెస్పెక్టివ్లీ అన్నాడు ఎంతకి ఈక్వల్ ఇక్కడ ఏ ఉన్నాయి సో ఇది πr/2 అవుతుంది ఇది √2r అవుతుంది πr/2 సో ఇవి ఇక్కడ n కాదు మా ఇది పై అన్నమాట n కాదు ఇది పై అన్నమాట పై సో ఆప్షన్ ఏదింటే ఏది లేదు సో πr/2 √2r కూడా ఉండాలా √2r కూడా ఉండాలా ఏది లేదు కాబట్టి ఇప్పుడు ఆర్ ఇయర్ ఆఫ్ πr కమా √2r ఇస్ ద ఆప్షన్ ఆఫ్ πr ఇంటూ ఆఫ్ πr కమా √2r ఇస్ ద ఆప్షన్ మా √2r ఇస్ ద ఆప్షన్ మా నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ఏ బాడీ మూవ్స్ ఈస్ట్ బై ఎ డిస్టెన్స్ ఆఫ్ 6 meters టర్న్స్ టువర్డ్స్ నార్త్ బై ఎ డిస్టెన్స్ ఆఫ్ 8 meters వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద బాడీ లెట్ అస్ సే ఓ పాయింట్ ఏ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ టు మూవ్ పాయింట్ బి టువర్డ్స్ ఈస్ట్ 6 meters దెన్ టువర్డ్స్ నార్త్ పాయింట్ సి ఎన్ని మీటర్లు 8 meters దెన్ వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఇనిషియల్ పాయింట్ టు ద ఫైనల్ పాయింట్ ఓసి ఈస్ ద డిస్ప్లేస్మెంట్ మా ఓసి ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఇది కనుక్కోవాలా ఇంతకుముందు చెప్పిన పైది ఓబిసి అనేది ఓబిసి ఇక్కడ తీసుకుంటే ఇట్ ఈస్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇక్కడ 90 degrees ఉంటుంది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది డయాగోనల్ అవుతుంది సో డిస్టెన్స్ డయాగోనల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది రూట్ ఆఫ్ ఓబి స్క్వయర్ అంటే 6² ప్లస్
BC స్క్వేర్ 8 స్క్వేర్ మా 8 స్క్వేర్ మా సో ఇప్పుడు మనం సింప్లిఫై చేస్తే రూట్ ఆఫ్ 6 స్క్వేర్ ఎంత 36 8 స్క్వేర్ ఎంత 64 36 84 యాడ్ చేస్తే ఎంత అవుతుంది 100 అవుతుంది రూట్ ఆఫ్ టోటల్లీ 100 6 స్క్వేర్ వచ్చి 36 8 స్క్వేర్ వచ్చి 64 ప్లస్ సైన్ మధ్యలో ఉంది కాబట్టి 36 64 యాడ్ చేస్తే 100 అవుతుంది రూట్ 100 ఈజ్ ఈక్వల్ టు 10 అన్నమాట రూట్ 100 ఈజ్ ఈక్వల్ టు 10 అన్నమాట రూట్ 100 ఈజ్ ఈక్వల్ టు 10 మా సో 10 సో ఇక్కడ మీటర్స్ మీటర్స్ ఇచ్చినట్టు కాబట్టి ఇది కూడా 10 మీటర్స్ అన్నమాట 10 మీటర్స్ నెక్స్ట్ వన్ మా ఎ ట్రైన్ ఆఫ్ లెంగ్త్ 100 మీటర్ Meters crossing a bridge of 200 meters with a speed of 72 kilometers per hour. The time taken by the train. Time taken by the train is equal to. So, manaku speed is equal to distance by time. Time is equal to distance by speed. Ma, distance by speed. Distance by speed. సో డిస్టెన్స్ అంటే ఇక్కడ ట్రైన్ అనేది క్రాసింగ్ ద బ్రిడ్జ్ అంటే బ్రిడ్జ్ లెంగ్త్ ప్లస్ ట్రైన్ లెంగ్త్ కావాలన్నమాట ట్రైన్ మొత్తం అన్ని పెట్ బోగీలు బ్రిడ్జ్ని క్రాస్ చేస్తేనే మనము బ్రిడ్జ్ని దాటినట్టు లెక్క కాబట్టి టోటల్ డిస్టెన్స్ 200 మీటర్స్ ప్లస్ 100 మీటర్స్ వస్తుంది టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ట్రైన్ 300 మీటర్స్ వస్తుంది మా 200 ప్లస్ 100 వేసుకోవాలి అంటే లెంగ్త్ ఆఫ్ ద బ్రిడ్జ్ బై లెంగ్త్ ఆఫ్ ద సారీ లెంగ్త్ ఆఫ్ ద బ్రిడ్జ్ ప్లస్ లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ 300 మీటర్స్ తీసుకోవాలా స్పీడ్ 72 కిలోమీటర్స్ ఇచ్చినాడు కిలోమీటర్ ద్వారా లెంగ్త్ మీటర్స్ ఇచ్చినాడు కాబట్టి స్పీడ్ను మనము ఏం చేయాలా కన్వర్ట్ చేసుకో కిలోమీటర్లు పర్ అవర్ నుండి మీటర్స్ పర్ సెకండ్ లేక మార్చుకోవాలా మీటర్స్ పర్ సెకండ్ లేక మార్చాలంటే 72ను మనము మీటర్ కిలోమీటర్ పర్ అవర్స్ నుంచి మీటర్స్ పర్ సెకండ్ లేక మార్చాలంటే 5/18తో మల్టిప్లై చేయాలా 5/18తో మల్టిప్లై చేయాలా 5/18 సో 18తో 72 నాలుగు సార్లు పోతుంది 4/5 20 సెకన్లు 4/5 20 సెకన్లు సరే కాబట్టి 20 స్పీడ్ 20 మీటర్లు పర్ సెకండ్ 20 మీటర్లు పర్ సెకండ్ వస్తుంది సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది 20 మీటర్స్ పర్ సెకండ్ 20 మీటర్స్ పర్ సెకండ్ సో నౌ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు చూడమా టోటల్ సారీ టైమ్ టీ ఈజ్ ఈక్వల్ టు టైమ్ టీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అనుకున్నాం డిస్టెన్స్ టోటల్ డిస్టెన్స్ 300 బై స్పీడ్ స్పీడ్ అనమాట ఇది 20 వచ్చింది క్యాన్సిల్ చేస్తే 0 2తో 13 15 టైమ్స్ పోతుంది కాబట్టి 15 సెకండ్స్ మా దెన్ 54 కిలోమీటర్ పర్ అవర్ కన్వర్ట్ ఇంటూ మీటర్స్ పర్ సెకండ్ లేక మార్చాలంటే ఏం చెప్పుకున్నాము ఇంతకుముందే 5/18తో మల్టిప్లై చేయాలా కిలోమీటర్ పర్ అవర్లో ఉన్న వాల్యూస్ను మీటర్ పర్ సెకండ్ లేక మార్చాలంటే 5/18తో మల్టిప్లై చేయాలమ్మా 5/18తో మల్టిప్లై చేయాలా సో 18తో 54 త్రీ టైమ్స్ పోతుంది 3 × 5 15 మీటర్లు పర్ సెకండ్ 100 ఇయర్స్ ఇజ్ ఈక్వల్ టు డాష్ మిలియనియన్స్ అన్నాడు మా 100 ఇయర్స్ ఇజ్ ఈక్వల్ టు డాష్ మిలియనియన్స్ అన్నాడు 0.1 మిలియన్ 1000 ఇయర్స్ అయితే 1 మిలియన్ ఇయర్స్ అంటాము 0.1 మిలియన్ ఇయర్స్ నెంబర్ ఆఫ్ సెకండ్స్ ఇన్ టూ డేస్లో ఎన్ని సెకండ్స్ ఉన్నాయి సో 2 డేస్ మా ఫస్ట్ డేకి ఎన్ని అవర్స్ 24 సో 2 డేస్కి ఎన్ని అవర్లు 2 × 24 అవర్స్ 24 అవర్స్ మళ్ళీ అవర్కి ఎన్ని గంటలు సరే అవర్కి ఎన్ని నిమిషాలు మా 24 అవర్స్ అవర్కి ఎన్ని నిమిషాలు అంటే 16 నిమిషాలు మినిట్స్ మినిట్స్కి మళ్ళీ సెకండ్స్ ఎన్ని 60 × 60 అర్థమైందా
టూ డేస్కు ఎన్ని సెకండ్స్ అంటే 2 ఇంటూ 24, ఎందుకు 24 ఒక డేకి 24 అవర్స్ కాబట్టి ఇంటూ 60, 1 అవర్కి 60 సెకండ్స్ కాబట్టి ఇంటూ 60, ఒక సెకండ్ మినిట్కు 60 సెకండ్లు. సో ఇవన్నీ మల్టిప్లై చేస్తే వి గెట్ ద ఆన్సర్ బి. మా ఆన్సర్ బి. నెక్స్ట్ అన్ ఆంట్ కవర్స్ సిఎం చూడు మా కవర్ 30 మీటర్స్ ఇన్ రొటేటరీ మోషన్ అండ్ రీచెస్ ద సేమ్ పాయింట్. ద డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆర్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆర్. సో డిస్టెన్స్ ఇజ్ ఈక్వల్ టు 30 మీటర్స్ అవుతుంది. ఎందుకు కవర్ 30 మీటర్స్ ఇన్ రొటేటరీ మోషన్ అండ్ రీచెస్ ద సేమ్ పాయింట్ అన్నాడు మా. సో డిస్టెన్స్ ఇజ్ ఈక్వల్ 30 మీటర్స్. దెన్ డిస్ప్లేస్మెంట్, డిస్ప్లేస్మెంట్ వెన్ ఇట్ రీచెస్ ద సేమ్ పాయింట్ ఇనిషియల్ పాయింట్ చేరిన బయలుదేరిన చోటుకే మళ్ళా వస్తువు వచ్చి చేరితే ఏమంటాము డిస్ప్లేస్మెంట్ జీరో అంటాము. డిస్ప్లేస్మెంట్ జీరో కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ మా ఏ సైక్లిస్ట్ మూవ్స్ ఇన్ సర్క్యులర్ పాత్ ఆఫ్ రేడియస్ 14 మీటర్స్ ఇన్ 20 సెకండ్స్. ఈ కవర్స్ 1.5 రెవల్యూషన్ దెన్ ద డిస్టెన్స్ కవర్డ్ బై ద సైక్లిస్ట్. డిస్టెన్స్ బై ద సైక్లిస్ట్ మా. సో 1.5 రెవల్యూషన్ చేసినాడు. సో సర్క్యులర్ పాత్ ఆఫ్ రేడియస్ 14 మీటర్స్ ఇన్ 20 సెకండ్స్. ఈ కవర్స్ ద డిస్టెన్స్ కవర్డ్ బై ద సైక్లిస్ట్ మా. డిస్టెన్స్ కవర్డ్ బై ద సైక్లిస్ట్. సో ఇక్కడ ఏమవుతుంది 1.5 రెవల్యూషన్ అంటే మే 2 ఇంటూ 1 3/2 అవుతుంది మా. 3/2 అవుతుంది. 1.5 రెవల్యూషన్ మీన్స్ 2 3/2. ఒక రెవల్యూషన్కు ఎంత దూరం పోతుందంటే 2πr దూరం పోతుంది. సర్క్యులర్ పాత్లో ఒక రెవల్యూషన్కు 2πr దూరం పోతుంది. అంటే మీ దాని యొక్క సర్కంఫరెన్స్ తీసుకోవాలా. 2πr 3/2 × 2πr దూరం పోతుంది. మనం సింప్లిఫై చేస్తే 1.5 రెవల్యూషన్ మీన్స్ 3/2. ఒక రెవల్యూషన్కు 2πr దూరము, 1.5 రెవల్యూషన్కు 3/2 2πr దూరము. 3/2 × 2 × π వాల్యూ 22/7. π వాల్యూ ఎంత అంటే 22/7 మా. 22/7 ఇంటూ ఆర్ వాల్యూ, ఆర్ ఎంత 14 ఇచ్చినాడు. సో 7 తో 14 2 టైమ్స్ పోతుంది. ఈ టూతో పోతుంది. ఇక్కడ 3/6 × 22 అంటే 132 మీటర్స్. నెక్స్ట్ ఉన్నా. సో 15th and 14th ఆర్ సేమ్ క్వశ్చన్స్ మా. 15th and 14th ఆర్ సేమ్ క్వశ్చన్స్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ మా ఏ సైక్లిస్ట్ మూవింగ్ అన్ సర్క్యులర్ ట్రాక్ ఆఫ్ రేడియస్ 100 మీటర్స్ కంప్లీట్స్ హాఫ్ రెవల్యూషన్ ఇన్ 1 మినిట్. హాఫ్ రెవల్యూషన్ ఇన్ 1 మినిట్. వాట్ ఈస్ ద యావరేజ్ వెలాసిటీ? వాట్ ఈస్ ద యావరేజ్ వెలాసిటీ? సో యావరేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైమ్. డిస్ప్లేస్మెంట్ బై టైమ్, డిస్ప్లేస్మెంట్ బై టైమ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్. యావరేజ్ వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ బై టైమ్. ఇక్కడ ఏమైంది చూడు, ఏ సైక్లిస్ట్ మూవింగ్ ఇన్ ఏ సర్క్యులర్ ట్రాక్ ఆఫ్ రేడియస్ సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతున్నాడు. సపోజ్ ఇది రేడియస్ ఇచ్చినాడు, ఎంత 100 మీటర్స్ ఇచ్చినాడు. 100 రేడియస్ 100 మీటర్స్ ఇచ్చినాడు. సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఓ అనుకున్నాం. ఇక్కడ ఏ వద్ద బయలుదేరినాడు, హాఫ్ రెవల్యూషన్ కంప్లీట్ చేసినాడు. సో ఈ డైరెక్షన్లో వస్తూ హాఫ్ రెవల్యూషన్ కంప్లీట్ చేస్తే ఎక్కడికి వస్తాడు? ఇక్కడికి వస్తాడు, బి పాయింట్కు చేరుతాడు. బి పాయింట్కి చేరుతాడు. డిస్ప్లేస్మెంట్ ఈజ్ ద ఏమని చెప్పినాము, షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద ఇనిషియల్ అండ్ ఫైనల్ పాయింట్స్. ఏ నుండి బికి షార్టెస్ట్ డిస్టెన్స్ ఏమవుతుంది? ఓఏ ఒక రేడియస్, ఓబి ఒక రేడియస్, టోటల్ డిస్టెన్స్ ఎంత మూవ్ అయినాడు? 100 + 100 = 200. సో డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు 200 అనమాట. ఏ 200 మీటర్స్ బై
టైం ఎన్ని నిమిషాల్లో 1 మినిట్లో వచ్చినాడు. కాబట్టి యావరేజ్ వెలాసిటీ ఏమవుతుంది, బి 200 మీటర్స్ పర్ మినిట్ అవుతుంది. ఎ పర్సన్ ట్రావెల్స్ అలాంగ్ ఎ స్ట్రేట్ రోడ్ ఫర్ ఫస్ట్ హాఫ్ టైం విత్ ఎక్స్ వెలాసిటీ అండ్ సెకండ్ హాఫ్ టైం విత్ వై వెలాసిటీ, దెన్ ద యావరేజ్ వెలాసిటీ ఈజ్. సో మా ఫస్ట్ హాఫ్ టైం విత్ ఎక్స్ వెలాసిటీతో విన్నాడు, దెన్ హాఫ్ టైం విత్ వై వెలాసిటీతో విన్నప్పుడు దెన్ ద యావరేజ్ వెలాసిటీ 2 × xy/x + y అవుతుంది. మా ద వెలాసిటీ టైం గ్రాఫ్ ఆఫ్ ద బాడీ మూవింగ్ ఏ స్ట్రేట్ లైన్ ఈజ్ యాజ్ ఫాలోస్, దెన్ ద డిస్ప్లేస్మెంట్ దట్ ఈస్ డిస్టెన్స్ కవర్డ్ బై ద బాడీ, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద బాడీ అన్నాడు. సో ఇక్కడ ఏమవుతుంది, ఇట్ ఈజ్ ఈక్వల్ టు, చూడమ్మా ఇట్ ఈస్ ఈక్వల్ టు, ఫస్ట్ ఇది తీసుకుంటామ్మా, ఓఏబి అనేది ఒక ట్రయాంగిల్, ట్రయాంగిల్ యొక్క ఏరియా కనుక్కుంటే ఆఫ్ బిహెచ్ అనమాట, ఆఫ్ బిహెచ్, బి అంటే బేస్, ట్రయాంగిల్ యొక్క ఏరియా ఆఫ్ బిహెచ్ బేస్ మా 0 నుంచి 3 వరకు ఉంది, 3 × h మా. సో ఇక్కడ నుంచి ఏ వరకు చూస్తే ఇక్కడ ఎదురుగా 2 ఉంటుంది మా, ఇది ఎన్ని యూనిట్లు ఉంటుంది అంటే 2 యూనిట్లు ఉంటుంది, హైట్ 2 యూనిట్స్ ప్లస్ ఇది తీసుకుంటామ్మా, ఇది తీసుకుంటే హైట్ ఎంత -2, బేస్ ఎంత 1, కాబట్టి 1/2 × బేస్ 1 అవుతుంది, హైట్ వచ్చి -2 ఇచ్చినాడు, -2 ఇచ్చినాడు ప్లస్ ఏరియా ఆఫ్ ద, ఇదేంది స్క్వేర్, ఏరియా ఆఫ్ ద స్క్వేర్ లెంగ్త్ 1 యూనిట్ ఉంది మా, 1 × 1 డిస్టెన్స్ కవర్డ్ బై ద బాడీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ ద వెలాసిటీ టైం గ్రాఫ్ లో ఏరియా అండర్ ద కర్వ్ అంటామా, ఏరియా అండర్ ద కర్వ్. సో ఫస్ట్ ఈ ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ బిహెచ్ 2 కు 2 కు క్యాన్సిల్ అయిపోతుంది, కాబట్టి 3 మిగులుతుంది. మళ్ళీ ఈ 2 కు 2 తో 1 టైం అయిపోతుంది, మైనస్ ఉంది కాబట్టి -1. సో ఈ ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్ తీసుకుంటే ఏరియా అండర్ ద ట్రయాంగిల్లో ఇది 0 కన్నా హైట్ తక్కువ, ఇక్కడ కిందికి వచ్చింది కాబట్టి -1 అవుతుంది, ప్లస్ ఇది స్క్వేర్ కాబట్టి స్క్వేర్ యొక్క ఏరియా 1 అవుతుంది, 1 − 1 = 0 అయిపోయి టోటలీ సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది, 3 మీటర్స్ వస్తుంది, 3 మీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్, ఏ బాడీ మూవ్స్ అలాంగ్ ఏ సర్క్యులర్ ట్రాక్ ఆఫ్ రేడియస్ ఆర్, ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 1 ఎండ్ ఆఫ్ ద డయామీటర్, మూవ్స్ అలాంగ్ ద సర్కిల్ ట్రాక్ అండ్ రీచెస్ ద అదర్ ఎండ్ ఆఫ్ ద డయామీటర్. సో సర్క్యులర్ ట్రాక్ మీద ఒక బాడీ మూవ్ అవుతుంది, ఇది ఓ అనుకుంటే ఇట్ ఈస్ ద డయామీటర్, 1 ఎండ్ ఆఫ్ ద డయామీటర్ వద్ద బయలుదేరి ఏమైంది, రీచెస్ ద అదర్ ఎండ్ ఆఫ్ ద డయామీటర్, ఏ వద్ద బయలుదేరిన వస్తువు ఈ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఇట్లా బి వద్దకు వచ్చి చేరింది అని ఇచ్చినాడు మా. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బాడీ టు ఇట్స్ డిస్ప్లేస్మెంట్ అన్నాడు మా. ఇంతకు ముందే చెప్పుకున్నాం, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు సర్క్యులర్ పాత్రలో ఒక రౌండ్ కంప్లీట్ చేస్తే 2πr, ఇక్కడ ఏమైంది హాఫ్ రౌండే కంప్లీట్ చేసింది, హాఫ్ రౌండ్ కంప్లీట్ చేసింది కాబట్టి ఇది ఏమవుతుంది πr వస్తుంది, 2πr/2 ఉంటుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు πr మా, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ πr 2πr అలా ఒక రౌండ్ కంప్లీట్ చేస్తే 2πr, ఇది హాఫ్ రౌండే కంప్లీట్ చేసింది కాబట్టి 2πr/2πr అవుతుంది. డిస్ప్లేస్మెంట్, డిస్ప్లేస్మెంట్ ఏ వద్ద బయలుదేరిన వస్తువు బి వద్దకు చేరింది, ఏబి అనేది డైరెక్ట్ స్టార్టెస్ట్ డిస్టెన్స్ తీసుకుంటే స్ట్రేట్ లైన్ పాత్, ఇది డిస్ప్లేస్మెంట్ అవుతుంది, ఇది డిస్ప్లేస్మెంట్ అవుతుంది. సో డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది, ఓఏ ప్లస్ ఓబి, ఓఏ ప్లస్ ఓబి ఆర్ ప్లస్ ఆర్ అవుతుంది, అంటే 2r అవుతుంది, డిస్ప్లేస్మెంట్ 2r అవుతుంది.
కాబట్టి ఇప్పుడు ఇక్కడ రేషియో అన్నాడు. రెండింటికి రేషియో ఏమి? పై ఆర్ బై టూ ఆర్, పై ఆర్ బై టూ ఆర్. కాబట్టి ఆర్ఆర్ క్యాన్సిల్డ్ అయిపోయి ఈ రేషియో ఏమవుతుంది? పై బై టూ. సో ఇట్ ఈస్ ద సింబల్ పై మ, ఇట్ ఈస్ ద సింబల్ పై మ, నాట్ ఎన్, ఇట్ ఈస్ ద పై. ప్రింట్ మిస్టేక్, పై మ. ఇక్కడ ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్, ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, ద న్యూమరికల్ రేషియో ఆఫ్ డిస్ప్లేస్మెంట్ టు డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్కు డిస్టెన్స్కు మధ్య రేషియో ఎంత ఉండొచ్చు? మే బి లెస్ దాన్ వన్, మే బి లెస్ దాన్ వన్. ఈక్వల్ టు వన్ కావచ్చు. ఇప్పుడు స్ట్రెయిట్ లైన్లో వెళ్తూ ఉంటే డిస్ప్లేస్మెంట్ డిస్టెన్స్ సేమ్ అవుతాయి, అప్పుడు ఈక్వల్ టు వన్ అవుతుంది. కరడు పాత్రలు వెళ్తూ ఉంటే డిస్ప్లేస్మెంట్ డిస్టెన్స్ కన్నా తక్కువగానే ఉంటుంది, కాబట్టి మేబీ లెస్ దాన్ వన్. ఏ కార్ ట్రావెల్స్ ఫ్రమ్ ఎక్స్ టు వై విత్ ఏ వెలాసిటీ 30 కిలోమీటర్ పర్ అవర్ విత్ అండ్ రిటర్న్స్ విత్ 40 కిలోమీటర్ పర్ అవర్ యావరేజ్ వెలాసిటీ. సో అండ్ రిటర్న్స్ అన్నాడు, మా రిటర్న్స్ విత్ వెలాసిటీ. రిటర్న్స్ అంటే మీ ఎక్స్ నుండి వైకి బయలుదేరిన వస్తువు వై నుండి తిరిగి ఎక్స్కి వచ్చి చేరినది. ఇనిషియల్ పాయింట్కి వస్తే ఏమవుతుంది? డిస్ప్లేస్మెంట్ జీరో అవుతుంది. డిస్ప్లేస్మెంట్ జీరో అవుతుంది కాబట్టి వెలాసిటీ, యావరేజ్ వెలాసిటీ ఏమవుతుంది? టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టైం తీసుకోవాలి కాబట్టి జీరో అవుతుంది. మా ఏ మ్యాన్ ట్రావెల్స్ 3 మీటర్స్ అలాంగ్ నార్త్ డైరెక్షన్ అండ్ 4 మీటర్స్ అలాంగ్ ఈస్ట్ డైరెక్షన్ అండ్ దెన్ 8 మీటర్స్ అలాంగ్ వెస్ట్ డైరెక్షన్, దెన్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద మ్యాన్ ఈజ్ అన్నాడు మా. సో ఫస్ట్ ఏమి, ఇక్కడ సపోజ్ ఓ వద్ద బయలుదేరినాడు ఒక వస్తువు, నార్త్ అంటే పైకి వెళ్ళాలమ్మా, 8 మీటర్లు 3 మీటర్స్ పోయినాడు, ఏ అనే పాయింట్కు చేరుకున్నాడు. అక్కడి నుంచి ఈస్ట్ మా, ఈస్ట్ అంటే ఇటు 8 మీటర్లు 4 మీటర్లు బయలుదేరినాడు, బీకి చేరినాడు. అక్కడి నుంచి 8 మీటర్స్ వెస్ట్ అన్నాడు, వెస్ట్ అంటే మీ ఈస్ట్కి పోయినాడు, వెస్ట్కి వస్తున్నాడు అంటే మీ రివర్స్లో వస్తూ అదే పాత్లో వచ్చి మొత్తం 8 మీటర్స్ బయలుదేరిపోయినాడు, అంటే సిని చేరినాడు. ఇది పాయింట్ సి అనుకున్నాం. సో బి నుండి సికి 8 మీటర్లు 8 మీటర్లు. అప్పుడు ఏ నుంచి సికి ఎంత అవుతుందిమా? 4 మీటర్లు. ఏ నుండి సికి 4 మీటర్లు. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ అన్నాడు కాబట్టి ఓ నుండి సీకి ఎంత డిస్టెన్స్ ఉందో కనుక్కోవాలా, ఓ నుండి ఎంత ఉందో కనుక్కోవాలా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? ఓసీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 3² + 4² మా, 3² ప్లస్. ఎందుకు? ఓఏసీ అనేది ఒక రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్, ఓఏసీ అనేది ఒక రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్, ఓఏసీ ఈజ్ ద రైట్ యాంగిల్. ఇక్కడ ఓ వద్ద బయలుదేరి ఏ వరకు వెళ్ళి తిరిగి బీకి వచ్చి ఏ మీదుగా మళ్ళీ సీకి వచ్చి చేరినాడు, కాబట్టి మొత్తం మీద ఇది ఒక ఓఏసీ యొక్క రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి రూట్ ఆఫ్ 3² + 4² దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 3² అంటే మే 9, 4² అంటే 16, 16 + 9, 25 అవుతుంది. రూట్ 25 ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. ఆన్సర్ డి ఈజ్ ద ఆన్సర్ మా, 5 మీటర్స్. నెక్స్ట్ వన్ మా, ఏ ప్యాసింజర్ ఇన్ ఎ ట్రైన్ మూవింగ్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 72 కిలోమీటర్ పర్ అవర్ సీస్ అనదర్ ట్రైన్ విత్ మూవింగ్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 32.4 కిలోమీటర్ పర్ అవర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఫర్ 10 సెకండ్స్ త్రో ఏ విండో. ఇన్ ద లెంగ్త్ ఆఫ్ ద విండో, లెంగ్త్ ఆఫ్ ద సెకండ్ ట్రైన్ ఈజ్, లెంగ్త్ ఆఫ్ ద సెకండ్ ట్రైన్ ఈజ్ 240 మీటర్స్ మా, 240 మీటర్స్ అనమాట. నెక్స్ట్ వన్, 0.1 ml ఈజ్ ఈక్వల్ టు 10⁻⁷ m³ మా, 10⁻⁷ m³ మా. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్, ఏ మ్యాన్ ఇన్ కార్ ట్రావెల్స్ ఫ్రమ్ ఏ పాయింట్ టౌన్ పి టు టౌన్ క్యూ విత్ ఎన్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 40 కిలోమీటర్ పర్ అవర్ ఫ్రమ్ అండ్ టౌన్ క్యూ టు పి రివర్స్ లో యావరేజ్ స్పీడ్ ఆఫ్ 50 కిలోమీటర్ పర్ అవర్ దెన్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద ఎంటైర్ జర్నీ ఈజ్, యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద ఎంటైర్ జర్నీ వి ఈజ్ ఈక్వల్ టు. సో ఫస్ట్ పి నుండి క్యూకి పోయేటప్పుడు స్పీడ్ను వి1 అనుకుందాం, క్యూ నుండి
పీక్ వచ్చేటప్పుడు స్పీడును వీ టూ అనుకుంటే యావరేజ్ స్పీడ్ ఏమవుతుంది అంటే జర్నీ టూ వీ వన్ వీ టూ బై టూ వీ వన్ వీ టూ బై వీ వన్ ప్లస్ వీ టూ వీ వన్ ప్లస్ వీ టూ అన్నమాట. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు టూ ఇంటూ వీ వన్ మా టూ ఇంటూ వీ వన్ ఎంత ఉంది 40 అనుకున్నాం, ఇంటూ వీ టూ 50 అనుకున్నాం, బై వీ వన్ ప్లస్ వీ టూ మా 40 ప్లస్ 50 వేస్తే 90 వస్తుంది. సో ఇవి సింప్లిఫై చేస్తే జీరోకి జీరో క్యాన్సిల్ అయిపోయి 24 22లో 400/9 400/9 అంటే 44.4 km/h. డి ఎం ఆప్షన్ ట్రైన్స్ ఏ అండ్ బి ఆర్ ట్రావెలింగ్ విత్ స్పీడ్స్ ఆఫ్ 80 km/h అండ్ 75 km/h రెస్పెక్టివ్లీ ఫ్రమ్ ఢిల్లీ టు చెన్నై, విచ్ ఈస్ ట్రూ అన్నాడు మా. సో ఢిల్లీ నుండి చెన్నైకి రెండు ట్రైన్లు, ఒకటి 80 km/h ఇంకోటి 75 km/h స్పీడ్తో వస్తున్నాయి. Then the trains A and B have same velocity and they are traveling in the same direction, same velocity but different speeds, same speed and but different velocity, same speed. Option A is the correct one, ma. So same velocity, then they are traveling in the same direction. If a car moves with a speed of 72 km/h, then the speed of the car in meters per second. So kilometer per hour lo unde idi meter per second leki marchalante em cheptunnam 5/18తో మల్టిప్లై చేయాలా, 5/18తో మల్టిప్లై చేయాలా. సో కిలోమీటర్లు పర్ అవర్లో ఇచ్చినటువంటి స్పీడ్ను మీటర్లు పర్ అవర్లోకి మార్చాలంటే 5/18తో మల్టిప్లై చేయాలా. 18 72 నాలుగు సార్లు పోతుంది, 4 5 20 m/s. నెక్స్ట్ క్వశ్చన్ మా, ఏ పార్టికల్ ట్రావెల్స్ అలాంగ్ ఏ సర్క్యులర్ పాత్ ఆఫ్ ద రేడియస్ 20 m, ఫైండ్ ద డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ట్రావెల్డ్ ఇన్ హాఫ్ రెవల్యూషన్. హాఫ్ రెవల్యూషన్ లో ఎంత డిస్టెన్స్ వెళ్ళింది అన్నాడు. సో హాఫ్ రెవల్యూషన్ లో ఎంత డిస్టెన్స్ అనుకున్నాము, పై ఆర్ అన్నమాట. ఎంత పై ఆర్, పై వాల్యూ 22, పై ఎట్లా తీసుకుంటే ఆర్ 12 అంటే దీన్ని ఏం రాయొచ్చు, ఇజ్ ఈక్వల్ టు ఆర్ ఇజ్ ఈక్వల్ టు 12 కాబట్టి 5 × 12 12π అని రాయొచ్చు. డిస్టెన్స్ 12π అవుతుంది. మళ్ళీ డిస్ప్లేస్మెంట్ చూడమా, డిస్ప్లేస్మెంట్ హాఫ్ రెవల్యూషన్లో ఏమవుతుంది, సర్క్యులర్ పాత్లో వెళ్ళేది, సర్క్యులర్ పాత్లో వెళ్ళేది హాఫ్ రెవల్యూషన్లో ఏ వద్ద బయలుదేరిన వస్తువు బి వరకు చేరుతుంది, ఏ వద్ద బయలుదేరిన వస్తువు బి వద్దకు హాఫ్ రెవల్యూషన్లో చేరుతుంది. డిస్ప్లేస్మెంట్ ఏ నుండి బికి స్ట్రైట్ లైన్ డిస్టెన్స్, రేడియస్ 12 సెంటీమీటర్స్, ఓఏ 12 కాబట్టి ఓబి కూడా 12, టోటల్ 24 అవుతుంది. డిస్ప్లేస్మెంట్ 24 అవుతుంది. ఇక్కడ ఆప్షన్ ఇది పై మా, ఇది సింబల్ పై, 12π/24 అనేది ఆ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ మా, ఏ ట్రైన్ ఆఫ్ లెంగ్త్ 1.2 km ట్రావెల్స్ అట్ స్పీడ్ ఆఫ్ 5 km/h, హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు ట్రావెల్ ఏ బ్రిడ్జ్ ఆఫ్ 3.8 km అన్నమా. హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ అంటే టైం కనుక్కోవాలా. మనం చెప్పుకున్నాం టైం ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకన్, టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై స్పీడ్ అన్నమాట. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై స్పీడ్ బి అనుకున్నాం. టోటల్ డిస్టెన్స్ అంటే ఇక్కడ టు క్రాస్ ద బ్రిడ్జ్ ఏ ట్రైన్ హ్యాస్ టు ట్రావెల్ లెంగ్త్ ఆఫ్ ద బ్రిడ్జ్ ప్లస్ లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్. కాబట్టి డిస్టెన్స్ ఏమవుతుంది, 3.8 + 1.2 3.8 + 1.2 / 5, స్పీడ్ ఎంత 5 మా. సో ఇప్పుడు ఎంత అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 5/5 5/5, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 అవర్, 5/5 1 అవర్, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. సో కాబట్టి బ్రిడ్జ్ని కానీ బ్రిడ్జ్ని క్రాస్ చేయాలంటే ట్రైన్ బ్రిడ్జ్ లెంగ్త్ ట్రైన్ లెంగ్త్ తీసుకోవాలా, టోటల్ డిస్టెన్స్ కవర్డ్ ఈజ్ ఈక్వల్ టు. సిమిలర్లీ సపోజ్ ఇఫ్ ఏ ట్రైన్ క్రాసెస్ ఏ
కరెంటు పోల్ అన్నాడు అనుకో, కరెంటు స్తంభాన్ని దాటి వెళ్ళడానికి ఇంత స్పీడ్తో వెళ్తూ ఉంటే ఎంత టైం పడుతుందంటే, అప్పుడేమి కరెంటు పోల్ మొత్తం దాటాలంటే ఇంజన్ నుండి లాస్ట్ బోగీ వరకు మొత్తం లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ క్రాస్ చేయాలి. కాబట్టి కరెంటు పోల్ ఉన్నప్పుడు లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ తీసుకొని బై స్పీడ్ వేసినట్లయితే టైం టేకన్ టు క్రాస్ ద అంటాము. ఎ ట్రైన్ ఆఫ్ లెంగ్త్ 200 meters ట్రావెల్స్ అట్ ఎ స్పీడ్ ఆఫ్ 72 km/h ఫైండ్ ద టైం టేకన్ బై ఇట్ టు క్రాస్ ద లెంగ్త్ బ్రిడ్జ్ అన్నాడు మా. ఇంతకు ముందే చెప్తే మీ టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్, డిస్టెన్స్ ఇక్కడ 200 meters ప్లస్ 600 meters ఈజ్ ఈక్వల్ టు 800 meters. 800 meters. సో ఇక్కడ స్పీడ్ కిలోమీటర్ పర్ అవర్లో ఇచ్చినాడు కాబట్టి దీన్ని 800 meters మనం కిలోమీటర్లకు రాస్తే 0.800 అవుతుంది. 0.800 బై స్పీడ్ 72 అవుతుంది. సో మన టోటల్ డిస్టెన్స్ కవర్డ్ ఇజ్ ఈక్వల్ టు 600 meters ప్లస్ 800 meters. 800 meters బై 1000 ఎలా 0.800 బై 72 వస్తుంది. దీన్ని సింప్లిఫై చేస్తే, దీన్ని సింప్లిఫై చేస్తే ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, వై గెట్ పైన 8/720 అవుతుంది. 8/720 పైన క్రింద 10తో మల్టిప్లై చేసినాం ఒక డెసిమల్ ఇక్కడికి వస్తుంది 8/720. 8 × 1 = 8 × 9 = 72 కాబట్టి సో ద టైం టేకన్ ఇజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 1/90 hours. 1/90 hours. 1/90 hours వస్తుంది. 1/90 hours. ఆప్షన్స్లో ఏది కరెక్ట్ కాదు, ఆప్షన్స్లో ఏది కరెక్ట్ కాదు. 1/90 hours. ద బేసిక్ యూనిట్ ఆఫ్ స్పీడ్ ఈ స్పీడ్ మా బేసిక్ యూనిట్ అంటేనే మీటర్ పర్ సెకండ్. మోషన్ ఆఫ్ ఎ మ్యాంగో ఫాలింగ్ ఫ్రమ్ ఎ ట్రీ ఈజ్, చెట్టు నుండి క్రిందికి పడుతున్న మ్యాంగో యొక్క మోషన్, ఏ మోషన్, ట్రాన్స్లేటరీ మోషన్. చెట్టు నుండి మ్యాంగో ఏమవుతుంది భూమి వైపుకు నేరుగా ఒకే స్ట్రెయిట్ లైన్లో వచ్చి పడి కింద పడుతుంది కాబట్టి ట్రాన్స్లేటరీ మోషన్. 1 km/h ఈజ్ డాష్ మీటర్స్ పర్ సెకండ్. 5/8తో మల్టిప్లై చేయాలనుకుని చెప్పుకున్నాను. 5/18 మీటర్స్ పర్ సెకండ్ ఎలా వస్తుందంటే కిలోమీటర్కి మీటర్లు 1000, కిలోమీటర్కి మీటర్లు 1000 మా. కిలోమీటర్కి మీటర్లు ఏంటంటే 1000 మళ్ళీ బై హవర్కి సెకండ్స్. హెచ్ అంటే హవర్, హవర్కి సెకండ్లు ఎన్ని, 60 × 63600 మా. గంటకు సెకండ్ నిమిషాలు 60, నిమిషానికి సెకండ్లు 60 × 3660 అవుతుంది. ఇవి సింప్లిఫై చేస్తే 5/18 వస్తుందా. ఏ సింపుల్ పెండులం టేక్స్ 36 seconds టు కంప్లీట్ 20 oscillations. వాట్ ఈజ్ ఇట్స్ టైం పీరియడ్. టైం పీరియడ్ అంటే అమ్మా ఒక రెవల్యూషన్ కంప్లీట్ చేయడానికి పట్టే సమయము అన్నమాట. ఒక రెవల్యూషన్ కంప్లీట్ చేయడానికి పట్టే సమయము. ఇక్కడ 20 oscillations, ఒక ఆసిలేషన్కు పట్టే సమయమును టైం పీరియడ్ అంటాము. సో 20 oscillations ఈజ్ ఈక్వల్ టు 36 seconds మా. 20 oscillations కంప్లీట్ చేయడానికి 36 seconds తీసుకుంటే 1 oscillation కంప్లీట్ చేయడానికి ఎంత సమయం పడుతుంది దాని టైం పీరియడ్ అంటాము. దట్ ఈజ్ ఈక్వల్ టు 36/20. సో సింప్లిఫై చేస్తే 1.8 seconds వస్తుంది. బి ఇస్ ద ఆప్షన్ మా. టైం పీరియడ్ ఆఫ్ ద సింపుల్ పెండులం డిపెండ్స్ అపాన్, టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులం డిపెండ్స్ అపాన్ ద లెంగ్త్ ఆఫ్ ద పెండులం. 1 millionth part ఆఫ్ ద సెకండ్ ఈజ్ కాల్డ్, 1 millionth part ఆఫ్ ద సెకండ్ ఈజ్ కాల్డ్, సెకండ్ లో 1 millionth part అని ఏమంటారు, మైక్రో సెకండ్ అంటారు. 1 millionth part అంటేనే మైక్రో అని అర్థమ్మా.
train runs from New Delhi to Hyderabad. It covers first distance of over 20 kilometers in 7 hours, next distance of 360 kilometers in 6 hours. Find the speed of the train annadu ma. So speed of the train is equal to v is equal to distance by time, total distance by time. Total distance anta 420 first half 420 kilometers plus next 360 kilometers. So total distance 420 plus 360 by total time taken 7 plus 4, 7 plus 6 ma, 7 plus 6. So 420 plus 360 add this 10 thousand. 780 వస్తుంది, 780 వస్తుంది, 7 ప్లస్ 6 13 వస్తుంది. అక్కడ 13 తో క్యాన్సిల్ కొడితే 6 టైమ్స్ పోయి 60 కిలోమీటర్స్ పర్ అవర్, 60 కిలోమీటర్స్ పర్ అవర్. ఓకే, థ్యాంక్ యూ, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.